ఆత్మకార వృత్తి మొన్న ఆంధ్రులొకరు వచ్చి శ్రీవారికొక జాబు రాసి చేతికిచ్చారు అందులో ఉన్న ప్రశ్న జ్ఞానులు సుషిప్తిలో ఆత్మాకార వృత్తితో ఉంటారని కొందరు ఉండరని కొందరు అంటారు తమ అభిప్రాయమేమీ అని భగవాన్ శ్రీ బోధనా బోధనాసూచక స్వరంతో జాగ్రత్తలో ఆత్మాకార వృత్తిలో ఉండటం తెలుసుకుంటే సుషిప్తిని గురించి తరువాత యోచిద్దాం జాగృతిలో ఉన్నవాడు సుషిప్తిలో మాత్రం ఎందుకుండడు నీవిప్పుడు ఆత్మాకారంగా ఉన్నావా బ్రహ్మాకారంగా ఉన్నావా ముందది చెప్పు అన్నారు నా సంగతి కాదు స్వామి జ్ఞాని విషయం అడుగుతున్నా అన్నారా పృచ్ఛకులు ఓహో సరిసరి ఈ అడిగే నీవు ఎలాగున్నావో తెలుసుకో ముందు జ్ఞానుల సంగతి జ్ఞానులు చూసుకుంటారు మన సంగతి మనకు తెలియదు జ్ఞానుల గురించి యోచన వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు బ్రహ్మాకారంగా ఉంటే మనకెందుకు మనం ఎలాగున్నామో తెలుసుకుంటే వారిని గూర్చి రాదు అన్నారు భగవాన్ ఈ ప్రశ్న నాది కాదు స్వామి నా స్నేహిక రాసి పంపారు అన్నారు అవునండి స్నేహితులే రాశారు ఏం చెప్తాం వృత్తి అనగానే రెండు కాలేదా ఉన్న వస్తువు ఒక్కటే జ్ఞానం లేనిదే గమనాగమనాదులు జరగటం ఎలాగన్న ప్రశ్న వస్తుంది అందువల్లనే అఖండాకార వృత్తిని ఆత్మాకార వృత్తిని బ్రహ్మాకార వృత్తిని ఏదో చెప్పాల్సి వస్తుంది సముద్రాకార నది అన్నట్లు నదులు అన్నీ సముద్రంలో కలిసి రూపులేకుండా ఏకమవుతాయి కదా ఇంకా సముద్రాకార నది అంటే ఏమని అర్థం సముద్రుడికి ఇంత లోతు ఇంత వెడల్పు అన్న ఆకారం ఏమున్నది అలాగే జ్ఞానులకు ఆత్మాకార వృత్తి అఖండాకార వృత్తి ఉన్నదని చెబుతారే కానీ వాస్తవానికి అంతా ఒకే వస్తువు అవన్నీ అడిగేవారికి సమాధానాలే కానీ జ్ఞాని దృష్టంతా ఒకటే అన్నారు భగవాన్ బ్రాహ్మవిత్ బ్రహ్మవిద్వరా బ్రహ్మ విద్వారిష్టాదులకు సాత్విక మనస్సు ఉంటుందంటారా అన్నారు ఇంకొకరు బ్రహ్మ విద్వరిష్ఠుడన్నా బ్రహ్మవిత్తన్నా బ్రహ్మ అన్నా ఒకటే బ్రహ్మైవ అంటే బ్రహ్మమే పైన చెప్పిన ముగ్గురికి వ్యవహారార్థం సాత్విక మనస్సు ఉంటుందని చెప్పాలే గాని వాస్తవానికి లేనేలేదు వాసనలే మనస్సు వాసనలు లేకుంటే మనస్సు లేదు సత్యే ఉండేది సత్య బ్రహ్మం అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే ఆత్మ అదే తాను ఆ తానెవరో విచారించి తెలుసుకుని దాని ఎందు స్థిరులైన వివేకులకే బ్రహ్మవిత్ బ్రహ్మ బ్రహ్మవిద్వరీయ బ్రహ్మ విద్వరిష్ట ఇత్యాది పేర్లు వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మాకార వృత్తితోనూ అఖండాకార వృత్తితోనూ ఉంటారని అనవలసి వస్తుందన్నారు భగవాన్